పంటలు ఎటువంటి పంటలు వేయడానికి లేదు. రైతు సమన్వయ సమితి మిత్రులకు, మా నాగిరెడ్డి గారికి, వారి సైన్యానికి, తెలంగాణ మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతాంగానికి మనవి చేస్తా ఉన్నా, తెలంగాణను పంటల కాలనీలుగా విభజించాలి. ఎందుకు? పంటలు బ్రహ్మాండంగా పండిస్తాం, నీళ్లు వస్తాయి, కరెంటు ఉన్నది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఎరువులు విత్తనాలు సకాలంలో దొరుకుతున్నాయి, మునిపట్లాగా క్యూలు నిలబడే దుస్థితి లేదు. అంటే ఏమైతుంది అప్పుడు? పంటలు చాలా దండిగా పండుతాయి. దండిగా పండితే ఎక్కడ అమ్ముకోవాలి? ఆ పంటలకు ధర ఎక్కడ రావాలి? ఏ విధంగా రావాలి? మధ్య దళారి వ్యవస్థ ఏ విధంగా పోవాలి అనేదే ఈరోజు మన ముందున్న ప్రశ్న. దానికోసం ఒక మంచి కార్యక్రమానికి నేను రూపకల్పన చేస్తా ఉన్నా, అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేస్తా ఉన్నా. రైతులు పండించిన పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోవాలి, దానికి డిమాండ్ ఉండాలి. అట్లా ఉండాలంటే నిర్ణీతమైనటువంటి పంటలు, ఏ ఏరియాలో ఏ పంటలు ఎక్కువ పండుతాయో మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. పంటల కాలనీల కింద మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేస్తారు. ఆ ప్రకారం ఏ పంటలు వేయాలో ఆ పంటలే వేయాలి. పట్టణాల దగ్గర ఉన్న వాళ్ళు కూరగాయలు పండించారు, మిగతా ధాన్యాలు పండించారు, వాటన్నిటిని కూడా మార్కెట్లో అమ్మబోతే అడిగి అనే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ధరలు రావు. ఆ ధర రావాలంటే, డిమాండ్ రావాలంటే మనకు ఒక చక్కటి మార్గం ఉన్నది. ఇలా ఏం కొనవైనా కల్తీ, ఏం తినవైనా కల్తీ, పసుపు కొనుక్కున్నా కల్తీ, కారం పొడి కొనుక్కున్నా కల్తీ, నూనెలు కొనుక్కున్నా కూడా కల్తీ, ఆ కల్తీ వల్ల విపరీతమైన బీమారీలు కూడా వస్తూ ఉన్నాయి. అది పోవాలంటే రైతులు తమ ధాన్యం ఎక్కడో 100 కిలోమీటర్లో, 20 కిలోమీటర్లో, 50 కిలోమీటర్లో తీసుకొని పోకుండా గ్రామాలలో ఉండే మహిళా సంఘాలు, ఐకేపీ సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు, మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళా గ్రూపులందరికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని నేను ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థం కాదు. ఏ ధాన్యమైనా సరే మహిళా సంఘాలే కొంటాయి. సపోజ్ టమాటాలు పండి, టమాటాలు అమ్మినక్కడికి అమ్ముతారు, మిగిలిన టమాటాలను అక్కడనే దాన్ని సాస్ తయారు చేస్తారు, ఇతర పదార్థం తయారు చేస్తారు. ఆ పదార్థాలను బ్రహ్మాండంగా ఏమైనా హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళారు. ఏ పంటలు పండినా దాన్ని అక్కడనే ప్రాసెస్ చేసేటువంటి ఫ్యాక్టరీలు, అంటే సిద్దిపేటలో ఒకటి, దుబ్బాకలో ఒకటి, మన గజ్వేల్లో ఒకటి, ఇట్లా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు లేదా మూడు యూనిట్లు వస్తాయి. అక్కడికక్కడనే ఫుడ్ ప్రాసెసింగ్ ఇంగ్లీష్లో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బడులు పడుతుంది, ప్రాసెస్ చేయడం అంటే దాన్ని బియ్యం చేస్తారు. ఎక్కడికి పంపాలి అక్కడ పంపుతారు, ఇండియాలో అమ్ముతారు, బయట అమ్ముతారు, వెలుగులో జరుగుతాయి. అదేవిధంగా పండించిన కూరగాయలు కూడా ప్రాసెస్ చేస్తారు. దాన్ని సాస్ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, ఆలుగడ్డలు పండిస్తే చిప్స్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలన్నిటినీ మన మహిళా సంఘాలే నడిపిస్తారు. ఇలా ఐకేపీ ఏదైతే ఉందో, ఐకేపీ ఉద్యోగుల వైపు ఉన్నారో, నాకు హరీశ్రావు మొన్ననే చెప్పినాడు, దానిలో 5000 6000 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ మనవి చేస్తూ ఉన్నా, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల పక్షాన మహిళా సంఘాలు చేసే దాంట్లో మొత్తం ఐకేపీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేసే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. మీ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి, మీరు మహిళా సంఘాలకు మద్దతుగా ఉండి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మీరు క్రియాశీలమైనటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మీరు ఉంటారు. ముంబాయిలో ఒక మురికివాడ ఉంది, ఆ మురికివాడ పేరు ధారవి. ఆ ధారవినే మురికివాడలో ఒక లేడీ, ఒక మహిళ, క్రియాశీలంగా ఆలోచించే మహిళ పేద ఆడవాళ్ళందరినీ జమ చేసి ఒక సంఘం కట్టి ఒక పాపడ్ తయారు చేసే కార్యక్రమాన్ని పెట్టింది. ఆ పాపడ్ పేరు లిజ్జత్ పాపడ్ అని ఉంటుంది, చాలా పాపులర్ ఇండియాలో. ఒక మురికివాడలో, బొంబాయిలో తయారైనటువంటి లిజ్జత్ పాపడ్ సంస్థ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు తయారు చేసే పాపడ్ అమ్ముతారు. దాని టర్నోవర్ 1176 కోట్లు ఉన్నది. నేను లెక్క తీస్తే ఒక మహిళా సంఘం 1176 కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది. మన రైతులు పండించే మిర్చి మన మహిళలే కొంటారు, పొడి చేస్తారు, అమ్ముతారు. మన రైతులు పండించే పసుపు మన మహిళా సంఘాలే కొంటాయి, వాటి పొడి చేస్తాం, సీల్ చేస్తాం, అమ్ముతాం. ఎవరి ద్వారా అమ్ముతాం? మన రాష్ట్రంలో రేషన్ డీలర్ అంటున్నాం మనం, ఇంగ్లీష్లో దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటారు. ఈ రేషన్ డీలర్లు కూడా మా కడుపు నిండితలేదు, మాకు అర్థాకలినవి,
మా జీతాలు పెంచమని వాళ్ళు మాట మాటికి సమ్మెలు చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళకి ఆ బాధ ఉండదు. మన 4 కోట్ల మందికి శుద్ధమైనటువంటి వస్తువులు, బియ్యంతో పాటు ఇంకా అనేక వస్తువులు, మన మహిళా సంఘాలు తయారు చేసి ఇచ్చే ఫుడ్ ప్రాసెస్ వస్తువులు అన్ని కూడా మన రేషన్ డీలర్ల ద్వారానే ప్రజలందరికీ అన్ని గ్రామాలకు సరఫరా జరుగుతాయి. అంటే అటు రేషన్ డీలర్ల వ్యవస్థ పరిశ్రమ అవుతుంది, వాళ్ళకు కూడా కడుపు నిండా తిండి పెట్టుకుందాం, రెగ్యులర్గా వాళ్ళు షాప్ ఓపెన్ పెట్టేట్టు పెట్టుకుందాం. ఓన్లీ బియ్యమేయడం కాదు, మిగతా సరుకులు కూడా మన పంటలు మనమే తింటాం. ఇది ఎందుకు మంచిదంటే మన గాలిలో, మన ఎండలో, మన భూమిలో, మన వాతావరణంలో పెరిగే తిండి తింటే మనం కూడా ఇదే మట్టిలో పుట్టాం కాబట్టి మన ఆరోగ్యాలు కూడా బందోబస్తుగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. నేను చెప్తలేని సంగతి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. కాబట్టి యువ సోదరులు ఏమనుకోవద్దు, ఈ విషయం ముఖ్యం కాబట్టి మీరు వినాలని చెప్పి నేను చెప్పిన ఒక సిద్ధిపేట వేదిక, నేను పుట్టిన వేదిక కాబట్టి ఇది ఒక అద్భుతమైన విప్లవం, ఒక రెవల్యూషన్. పంటలు పండిస్తారు రైతులు, కరెంటు ఇస్తారు, పెట్టుబడి ఇస్తారు, మందులు సకాలంలో ఇస్తారు, ఎరువు బస్తాలు అందుబాటులో పెడతారు, గోదాములు ఆల్రెడీ కట్టించిన అడిసి బాగా 2000 పైచలు ఒకటి కట్టించినారు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు రాబట్టాలంటే దానిలో ఇటు ఐకేపీ మహిళా బృందాల శక్తి. అదేవిధంగా మన స్థానికంగానే అమ్ముకోవడం కాదు, మహిళా సంఘాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా తయారు చేసేటువంటి సరుకు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో కూడుకు ఉంటుంది. ఆ విధంగా దానికి అవసరమైనటువంటి పనులన్నీ గవర్నమెంటే చేసి మొత్తం యావత్తు భారతదేశంలో అమ్మకానికి, అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా అమ్మకానికి పోయేటువంటి నాణ్యతలోని వాటిని తయారు చేయిస్తాం. ఆ విధంగా మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడతాయి, మన రేషన్ డీలర్లు అన్ని సరుకులు ప్రజలకు కల్తీ లేని సరుకులు అందుబాటులో పెడతారు, ఐకేపీ ఉద్యోగస్తులు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ న్యూస్.